అగ్రవర్ణాల రైతులపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ మండల పరిధిలోని ఆయతపల్లి గ్రామ సమీపంలో గల పంట పొలాల్లో ఉన్న రస్తాను స్థానిక అగ్రవర్ణాల రైతులు అడ్డుకోవడం సరికాదని రాయదుర్గం పట్టణ బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్చారి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రై, ఇన్ఛార్జి నానీలు మండిపడ్డారు. మంగళవారం గ్రామ సమీపంలోని దళిత వ్యవసాయ భూములకు వెళ్లేందుకు గత కొన్నేళ్లుగా ఉన్న రస్తాను పరిశీలించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్చారి, మండల అధ్యక్షుడు వేణుగోపాల్ రై, ఇన్ఛార్జి నానీలు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా దళితుల పొలాల్లో వెళ్లేందుకు రస్తా ఉందన్నారు. గత 6 నెలల కిందటి అప్పటి ఎంఆర్ఓ సుబ్రహ్మణ్యం సహకారంతో ప్లానింగ్ తీయించి రోడ్డు ఏర్పాటుకు ఉపాధి హామీ పథకం కింద రోడ్డు నిర్మాణం మంజూరయ్యిందన్నారు. దీన్ని గ్రహించకుండా కొంతమంది అగ్రవర్ణాల వారు దళిత వ్యవసాయ రైతులైన నాగరాజు, గంగప్ప, రవిల రోడ్డు పనులను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. ఇప్పటికైనా అగ్రవర్ణాల రైతులు దళితులకు న్యాయం చేయకపోతే దళితుల పక్షాన రోడ్డు నిర్మాణం కోసం ఉద్యమాలు చేపట్టాల్సి వస్తోందని వారు హెచ్చరించారు. దానికి ఇబ్బంది చేస్తారు. ఇప్పుడు సంవత్సరం నుండి ఇబ్బంది 6 నెలలు కాదు, ఇది సంవత్సరం నుండి ఇట్లే వచ్చేది చూసేది పోయేది ఎగేస్తాం ఏడతామనేది ఇట్లా తొందర పెడతారు. 7 ఆరు నుంచి సమస్య మాకు దాదాపుగా సంవత్సరం క్రితం భారతీయ జనతా పార్టీ దృష్టికి తేవటం జరిగింది. రవి అనే కుర్రవాడు చదువుకున్నవాడు కాస్త ధైర్యం చేసి మా దగ్గరికి వచ్చి సమస్య చెప్పాడు. మేము నేరుగా ఎంఆర్ఓ ఆఫీసు పోకుండా విషయ సేకరణ చేసి తర్వాత ప్లాన్ బయటికి తీసాము. ప్లాన్ తీసేసి గవర్నమెంట్ ప్లాన్లో ఇది నిశ్చయం చేసుకున్నాం, ఇది బండి రాస్తా అని దాంట్లో ఆల్రెడీ ఉంది. దాని తర్వాత ఎంఆర్ఓ గారితో మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ తర్వాత మిగతా వాళ్ళని విఆర్ఓలను అందరినీ పిలిపించి ఒకసారి సర్వే చేయమన్నారు. మా ఎదురుగా సర్వే కూడా జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు. దాని తర్వాత దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఆర్ఓ గారు అప్పటి ఎంఆర్ఓ శ్రీ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన దృష్టికి తెస్తే ఆయన ఆ నోటీసులు కూడా ఇచ్చాడు. ఎవరైతే ఇక్కడ అడ్డుపడుతున్నారో వాళ్ళందరి పేర్లతో సహా నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులో బాగా రాశారు దాంట్లో ఇది బండి రాస్తా అది వాళ్ళకు వదలాలి, వదలకుంటే మీరు అడ్డుపడితే తగు చర్యలు పోలీసుల ద్వారా తగు చర్యలు తీసుకుంటామని నోటీసులో రాయటం కూడా జరిగింది. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉపాధి హామీ కింద రోడ్డు వేసుకుంటాము అని అంటే అది శాంక్షన్ కూడా అయ్యింది. ఇంత జరిగినా ఈరోజు మనం ఇక్కడ మోకాలు లోతు నీళ్ళల్లో మేము మనం నిలబడ్డాం. ఇదే రస్తాలో బండ్లు తీసుకొని వీళ్ళు వెళ్లాల్సి వస్తుంది. వీళ్ళకు నాకు కనపడుతున్న కారణం ఒకటే, వీళ్ళు దళితులు, వీళ్ళకు బలం లేదనుకుంటున్నారు. ఇప్పుడు చదువు కాలం మారిపోయింది, ఒకనొకప్పుడు దళితులు ఊరుకున్నారేమో, ఇప్పుడు అలా ఊరుకునే పరిస్థితి లేదు. దళితులను మేము రక్షిస్తామని చెప్పే ప్రభుత్వాలు అన్నీ భూపుతరకుండా ఉపన్యాసాలు చెప్తారు. ఈరోజు నేను నేరుగా ప్రశ్నిస్తున్నాను, మరి దళితులకు మీరు ఏం చేస్తున్నారు? గత తెలుగుదేశం